ఈరోజు నేను మీకోసం ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో బేసికలీ చికెన్ ఫ్రై ఎలా అయితే చేసుకుంటామో మీకు తెలిసింది కదా. సో సేమ్ ప్రొసీజర్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇంత నూనె అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం పోపు దినుసులు. ఇందులో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒకే దాంట్లో వేసేస్తున్నాను. లేదంటే మీరు సపరేట్గా చికెన్ ఒక ప్యాన్లో ఫ్రై చేసుకొని ఇంకో దగ్గర జస్ట్ ఇంకా ఉప్మాకి నార్మల్ ప్రాసెస్ ఉంటుంది కదా, సో ఆ నార్మల్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. బట్ అలా డబుల్ డబుల్ వర్క్ అవసరం లేదు కదా, సో అందుకనే జస్ట్ సింగిల్ వర్క్ ట్రిప్ అలా ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు. సో కరివేపాకుని ఇలాగే వేయడం కన్నా కొంచెం ఇలా పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకుని ఇలాగే వేయడం కన్నా కొంచెం ఇలా కొంచెం హ్యాండ్తోనే ఇలా తుంచేసి వేస్తే బెటర్. ఇప్పుడు ఇందులో చికెన్ని కీమలా అన్న వేసుకోండి, లేదా కీమలా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోండి. సో స్పెషల్లీ ఉప్మాలో మాత్రం విత్ బోన్స్ మాత్రం యూజ్ చేయకండి. ఆబ్వియస్లీ స్కిన్ అయితే మనం ఎక్కువగా ప్రిఫర్ చేయము. సో వితౌట్ బోన్స్ అండ్ స్కిన్లెస్ ఇది మాత్రం వేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చికెన్ వేసుకోవాలి. మనం దోశలో అయితే బోల్డ్ని వెరైటీస్ ఉంటాయి, ఎగ్ దోశ అంటారు, పిజ్జా దోశ అంటారు, ఇలా కాస్త బటర్ దోశ అంటారు, కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కానీ అట్లీస్ట్ ఎగ్ని నార్మలీ వెజ్లో కన్సిడర్ చేస్తాం అనుకోండి. బట్ స్టిల్ ఎవరన్నా నాన్ వెజ్లా కన్సిడర్ చేసే వాళ్ళకి చెప్తాను. సో మనం ఎక్కువగా దోశలో మాత్రమే వెరైటీస్ చూస్తాము, లేకపోతే పరోటాస్లో చూస్తాము, రోటీస్లో మనం నాన్ వెజ్ కాంబినేషన్లో తింటాము. కానీ ఎప్పుడన్నా ఉప్మాలో మనం ఎప్పుడు నాన్ వెజ్ కాంబినేషన్లో ట్రై చేయలేదు కదా. ఫస్ట్ టైం నాన్ వెజ్ కాంబినేషన్ అంటే చికెన్ సూపర్గా ఉంటుంది. సో మీకు కావాలంటే అప్పుడప్పుడు చికెన్ కీమా బదులుగా మటన్ కీమా, సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, లైట్గా కారం అండ్ కొంచెం గరం మసాలా. ఇదేంటంటే ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ట్రై చేయండి, బికాజ్ ఇందులో మసాలా వేస్తున్నాము, అలాగే నాన్ వెజ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ చికెన్ మటన్ ఫిష్లో మనకు హై ప్రోటీన్ కంటెంట్ కదా, సో హై ప్రోటీన్ ఉంటుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్కి సజెస్ట్ చేయను, కాకపోతే ఎప్పుడన్నా కొంచెం లేట్ నైట్ ఏమీ తినకుండా అలా పడుకుంటాం కదా, సో బాగా ఆకలేస్తుంది, ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. లేదా వర్కౌట్స్ చేసేవాళ్ళు హ్యాపీగా తినొచ్చు, సో మజిల్ బిల్డప్ కోసం సూపర్గా ఉంటుంది చికెన్. ఓకే, చికెన్ అయితే ఫ్రై చేస్తాను కదా. నెక్స్ట్ ఇందులో ఎగ్ కూడా బీట్ చేసుకోవాలి. సో చికెన్ అండ్ ఎగ్ ఈ రెండు కూడా ప్రాపర్గా రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది టొమాటోస్. సో టొమాటోస్ కొంచెమే కట్ చేసుకున్నాను. నార్మల్ టొమాటోస్ బదులుగా బేబీ టొమాటోస్ యాడ్ చేసినా కూడా పర్లేదు. సో జస్ట్ అలాగే రోస్ట్ అవ్వాలి. అండ్ మీన్ వైల్ ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటంటే బ్రెడ్ని ఎడ్జెస్ అంతా కూడా ఫస్ట్ తీసేసేయాలి.
మరీ ఎక్కువ వేస్ట్ కాకుండా జస్ట్ కొంచెం. ఈ లైనింగ్స్ ఉన్నాయి కదా బ్రౌన్ కలర్, నార్మల్గా మనం రోస్ట్ లో కూడా ఎప్పుడన్నా షాహీ టుకడా ఆర్ స్వీట్ ఐటమ్ బ్రెడ్ పకోడా, సో వీటన్నిటికి మనం తీసేస్తూ ఉంటాం ఎడ్జెస్ని. సో అలాగే ఉప్మా కూడా తీసేసాలి. తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని జస్ట్ వాటర్లో లైట్గా సోక్ చేయాలి అంతే, లేదంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు, స్క్వీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వాటర్లో లైట్గా సోక్ చేయాలి, లేదంటే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా పర్లేదు, ఇంకప్పుడు స్క్వీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. సో బ్రెడ్ పీసెస్ని ఇదిగోండి చాలా చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసా, కాకపోతే బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా కొంచెం వాటర్ స్ప్రెడ్ అయ్యేలా యాడ్ చేశాను. సో ఇప్పుడు జస్ట్ ఒక 30 seconds ఆర్ 40 seconds సైడ్లో పెట్టేసి తర్వాత స్క్వీజ్ చేసి ఇందులో వేస్తే సరిపోతుంది. అండ్ మీన్ వాయిల్ టొమాటోస్ కూడా కొంచెం రోస్ట్ అవుతుంది, లైట్గా హాఫ్ కుక్డ్ ఉన్నా కూడా పర్లేదు, ఈ డిష్కి బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ జస్ట్ బ్రెడ్ యాడ్ చేసి ఒకసారి సార్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో చికెన్ టొమాటోస్ ఎగ్ ఇదంతా కూడా చక్కగా రోస్ట్ అయిపోయింది కదా, అండ్ టొమాటోస్ మనకు హాఫ్ కుక్డ్ అయినా కూడా చక్కగా అలాగే తినేసేయచ్చు. నెక్స్ట్ సోక్ చేసుకున్న ఈ బ్రెడ్ని ఇందులో వేసుకోవాలి. నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను, కాకపోతే మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ చిన్న చిన్న పీసెస్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యేలా ఆర్డర్ యాడ్ చేశాను కాబట్టి కింద మనకు వాటర్ అనేది స్క్వీజ్ చేయాల్సిన పని రాలేదు. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అంతా కూడా జస్ట్ ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఒకసారి ప్రాపర్గా కలిపేసుకున్నాను. అండ్ లాస్ట్గా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా రెడీ. పైగా ఉప్మా అనగానే అందరూ వెజిటబుల్స్తోనే చేస్తారు, రవ్వతోనే చేస్తారు అనుకుంటారు, కానీ కానీ కాదు, అటు చికెన్, ఎగ్ అలాగే బ్రెడ్. ఈ మూడింటి కాంబినేషన్తో కూడా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండ్ హై ప్రోటీన్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు, అదే ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా. మరి ప్రాసెస్ చూసారు కదా చాలా ఈజీ. మరి ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను, బట్ దానికన్నా ముందు ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 2, కోడిగుడ్డు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, చికెన్ 1 కప్పు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా తయారు చేసే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకొని చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఎగ్ బీట్ చేసుకుని వేగిన తర్వాత టొమాటో ముక్కలు, బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలుపుకొని వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ చికెన్ బ్రెడ్ ఉప్మా రెడీ.